हेलो फ्रेंड्स वीडियो लो टॉप 5 पैन इंडिया मूवीज का 3 डेज बॉक्स ऑफिस कलेक्शंस अनेवि कंपेयर चेद्दाम। डे 1 ग्रॉस बाहुबली 2 మొదటి రోజు 214 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది। 2017 లో అది అతి తక్కువ టికెట్ రేట్స్ తో 214 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్లు రాబట్టిందంటే ఇప్పుడు అది 300 కోట్ల పైనే గ్రాస్ గా మనం అంచనా వేయొచ్చు। इक डे 1 RRR యొక్క గ్రాస్ కలెక్షన్ లో చేసి 223 కోట్లు। KGF చాప్టర్ 2 యొక్క మొదటి రోజు కలెక్షన్ లో 164 కోట్లు। పటాన్ మూవీ యొక్క మొదటి రోజు కలెక్షన్ లో 105 కోట్లు। రీసెంట్ గా రిలీజ్ అయిన ఆదిపురుష్ మూవీ యొక్క మొదటి రోజు కలెక్షన్స్ 140 కోట్లు। ఈ ఆదిపురుష్ మూవీకి మిక్సీ టాక్ రావడం వల్ల మొదటి రోజు 140 కోట్ల దగ్గరే ఆగిపోయింది। KGF మరియు RRR మూవీస్ ల పాజిటివ్ టాక్ గనుక వస్తే 200 కోట్ల పైనే మొదటి రోజు ఆదిపురుష్ మూవీ రాబట్టేది। అయితే ప్రెజెంట్ ఉన్న రికార్డ్స్ ప్రకారం మాత్రం ఇండియాలో మొదటి రోజు అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాల లిస్ట్ లో 223 కోట్లతో టాప్ లో RRR మూవీ ఉంది। ఇక డే 2 విషయానికి వస్తే బాహుబలి 2 142 కోట్లు గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది। RRR మూవీ 133 కోట్ల గ్రాస్ అనేది రాబట్టింది। KGF 2 128 కోట్ల గ్రాస్ రాబట్టింది। పటాన్ 110 కోట్ల గ్రాస్ రాబట్టింది। ఆదిపురుష్ మూవీ 100 కోట్ల గ్రాస్ అనేది రాబట్టింది। ఇక ఇండియాలో రెండవ రోజు అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమా అంటే బాహుబలి 2 అని చెప్పొచ్చు। ఈ మూవీ 142 కోట్ల అనేది రాబట్టింది। ఇక డే 3 విషయానికి వస్తే బాహుబలి 2 మూడవ రోజు 154 కోట్ల గ్రాస్ అనేది రాబట్టింది। RRR మూవీ మూడవ రోజు 144 కోట్ల రాబట్టింది। KGF 2 మూడవ రోజు 137 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది। పటాన్ మూవీ మూడవ రోజు 92 కోట్ల గ్రాస్ అనేది రాబట్టింది। ఆదిపురుష్ మూవీ మూడవ రోజు కూడా 100 కోట్ల గ్రాస్ అనేది రాబట్టింది। ఇక ఇండియాలో మూడవ రోజు అత్యధికంగా కలెక్షన్లు రాబట్టిన సినిమా అంటే 2017 లో రిలీజ్ అయిన బాహుబలి 2 అని చెప్పవచ్చు। ఏకంగా 154 కోట్ల గ్రాస్ అనేది 2017 ఆ టైంలోనే తక్కువ టికెట్ రేట్స్ టైంలోనే రాబట్టేసిందన్నమాట। ఇక ఈ 5 సినిమాల్లో 3 రోజుల కలెక్షన్ల యొక్క హైయెస్ట్ చూసుకున్న 2017 లో రిలీజ్ అయిన బాహుబలి 2 ఏ నిలిచింది। బాహుబలి 2 3 రోజుల్లో 510 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టి టాప్ లో ఉంది। మరి ఎంతవరకు చూసారంటే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను। మరి ఇలాంటి వినోదమైన మూవీ కంటెంట్ కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి।